యవని పాలైతివి రో సోమన్నా, ఎంత కమ్ముడైతి ఓ సోమన్నా. యవని పాలైతివి రో సోమన్నా, ఎంత కమ్ముడు పోతి ఓ సోమన్నా. గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి, డబ్బు సంకర పెట్టి ఊరు ఊరుకు పోయి పోరు బాటలు వాడి, ఊరు ఊరుకు పోయి పోరు బాటలు వాడి. హా, ఈ యవని పాలైతివి రో సోమన్నా, ఎంత కమ్ముడైతి ఓ సోమన్నా. ప్యాకేజీ తీసుకొని పాటలే వాడతీవి, ఆంధ్ర పాలకున పంచాన జరితీవి. ప్యాకేజీ తీసుకొని పాటలే వాడతీవి, ఆంధ్ర పాలకున పంచాన జరితీవి. కల్వకుంట్ల దొరలకు గులాము చేస్తీవి, కల్వకుంట్ల దొరకు గులాము చేస్తీవి. హా, ప్యాకేజ్ ఎంత వచ్చారో సోమన్నా, పాటనెంత కమ్మినవో సోమన్నా. ఇవని పాలైతీవి రో సోమన్నా, ఎంత కమ్ముడైతివో సోమన్నా. వద్దు వద్దురా సోమన్నా, నీ దొంగ పాటలు సోమన్నా. ఇక వశం కాదురా సోమన్నా, నీ దొంగ పాటలు సోమన్నా. వద్దు వద్దురా సోమన్నా, నీ దొంగ పాటలు సోమన్నా. ఇక వశం కాదురా సోమన్నా, నీ దొంగ నాటకలు సోమన్నా. పూట పూటకో మాటలు చెబుతూ, పూట పూటకో పార్టీలు మారుతూ, ప్యాకేజ్ తీసుకొని పాటలు వాడతీవి. పూట పూటకో పార్టీలు మారుతూ, ప్యాకేజ్ తీసుకొని పాటలు వాడతీవి. వద్దు వద్దురా, ఆహా, వద్దు వద్దురా సోమన్నా, నీ దొంగ పాటలు సోమన్నా. వశం కాదురా సోమన్నా, నీ దొంగ నాటకలు సోమన్నా. తెలంగాణ ప్రజలారా, మరి మనం గమనించినాం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించి తెలంగాణ రాష్ట్రం వస్తే, మరి ముఖ్యంగా చూసుకుంటే పారోజు వీరన్న బెల్లి లలితక్క, దొర్రూరు వైలన్న పానాలు ఇచ్చిరి, గద్దరన్న నెత్తూరు దారబోస్తేను, గద్దరన్న నెత్తూరు దారబోస్తేను. ఇవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని జయశులు పెడితే జెండాలు మస్తిమి, దొరగారు వస్తేను దండాలు పెడితిమి, రాష్ట్రమీయకపోతే ప్రాణాలు ఇస్తిమి. ప్రాణమెవ్వాడిచ్చారో తెలంగాణ, పదవులెవడికి వచ్చారో తెలంగాణ. ఈ రకమైన ఎన్నో పాటలు రాసి తెలంగాణ సమాజం కోసం ఇన్ని రోజులు కొట్లాడుతున్నాడు అనుకున్నటువంటి ఏపూరి సోమన్న ముష్టి పదవుల కోసం, పైసల కోసం, ప్యాకేజీ కోసం, మరి ఇటీవల 2 సంవత్సరాల క్రితం ఆంధ్ర పాలకులు షర్మిలామ కమ్ముడవైడు, మళ్ళొక్కసారి ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావును పదే పదే ఈ 9 సంవత్సరాలలో ప్రతిరోజు విమర్శించినటువంటి ఏపూరి సోమన్న ఈరోజు అదే కల్వకుంట్ల దొరలకు గులాంగిరి చేసుకుంటూ అమ్ముడవైండు అంటేనే, మరి వీళ్ళు ఈ కళాకారులు అని చెప్పుకునేటటువంటి వీళ్ళు రసమయి బాలకిషన్ కావచ్చు, గోరెడ్డి వెంకన్న కావచ్చు, మరి ఈరోజు ఏపూరి సోమన్న కావచ్చు అమ్ముడవైండ్రు అంటేనే, మరి పాటకు పాటకానికి కవికి ఇలువ ఇజ్జత్ మానం మర్యాద మొత్తం మంట కలిపేలా ఈరోజు వీళ్ళ ప్రవర్తన ఉంది. తెలంగాణ సమాజమా, మీరు ఆలోచన చేయండి, ఇటువంటి దొంగ పాటకాలను పూట పూటకు మా పార్టీలు మారుకుంటూ ఎక్కడ పెద్ద ప్యాకేజ్ వస్తే అక్కడ అమ్ముడవోతూ తెలంగాణ ప్రజల సొత్తు తినుకుంటా, తెలంగాణ ప్రజలని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ పాలకులకు పంచన చేరి పాట నమ్ముకొని ప్యాకేజీ తీసుకొని ఈరోజు పనిచేస్తున్నారంటేనే, ఈ దొంగల్ని మళ్ళొకసారి ప్రజాక్షేత్రంలోకి వస్తే తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి వాళ్ళైనా మనకు కావాల్సింది, వీళ్ళనే నమ్మి వీళ్ళకేదో అరవకొరో ఒక టికెట్లు వచ్చి ఎమ్మెల్యే గిట నిలబడితే వీళ్ళను ఖచ్చితంగా ఓడగొట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది. ఇన్ని రోజులు మరి అదే దొరలను విమర్శించినటువంటి ఏపూరి సోమన్న ఈరోజు అదే దొరలకు గులాంగిరి చేసుకుంటా మళ్ళొక్కసారి దొరల పాలై పాటను దొరల గడిలల బందీని చేసి పాటను పాలకుల పాదాల కాడ తాకట్టు పెట్టినటువంటి ఇటువంటి దొంగ పాటగాళ్ళను కావచ్చు, పాలకులను కావచ్చు, కూకటి వేళ్లతో పెకిలించడానికి తెలంగాణ సమాజం అప్రమత్తం కావాలి. మళ్ళొక్కసారి మనం చూసినాం గతంలో బీఆర్ఎస్ పార్టీకి సాయి చంద్ ఎన్నో పాటలు పాడేది. సాయి చంద్ ఇటీవల అకాల మరణం చెందడంతో మళ్ళొక్కసారి
మరి అదే కళాకారులను అదే పాటల్ని నమ్ముకొని అధికారంలోకి వచ్చినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటువంటి దొంగల్ని మళ్ళొకసారి పార్టీలకు చేర్చుకొని ఏపూరి సోమల్ల లాంటి వాళ్లను మళ్ళొక్కసారి దొంగ పాటలు వాడించి ఎంతైనా ప్యాకేజ్ ఇచ్చి అవసరమైతే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పాటను అమ్ముకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచన చేయలే, దొంగలు ఎక్కడున్న దొంగలే తెలంగాణ సమాజం కోసము, వీళ్ళు ఏనాడు పనిచేయాలని స్పష్టంగా అర్థమైంది. వీళ్ళు రేపు ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా ఎమ్మెల్యేగా పోటీ చేసినా కూడా వీళ్లను చిత్తు చిత్తుగా ఓడించాలని మరొకసారి తెలంగాణ సమాజాన్ని కోరుకుంటూ, ఇటువంటి పాట నమ్ముకునేటటువంటి దొంగలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలంగాణ సమాజమా, మీరు ఆలోచన చేయండి. ఇదే ఏపూరి సోమన్న ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఎన్నో పాటలు వాడిండు. వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురా మాధురా, ఇక వశం కాదురా ఓదరో నిన్ను మోయలేమురా మాధురా, పూట పూటకో మాటలు చెబుతూ తాగుబోతు పోషయ్యవైతివి, వద్దు వద్దురా ఆహా వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురా మాధురా, ఇక వశం కాదురా ఓదరో నిన్ను మోయలేనురా మాధురా. ఈ రకమైన పాటలు వాడి అదే దొరగారి కాళ్ళకాడ ఈరోజు పంచన జరి పాటను అమ్ముకొని, మరి ఆ దొర పాలనలోనే నేను పనిచేస్తా, ఆ దొరగారి కోసమే నేను పనిచేస్తా అని నిన్న చెప్పుకోవడం ఎంతవరకు సమాజమో సమంజసమో తెలంగాణ సమాజం ఆలోచన చేయండి. మరి గతంలో తీసుకుంటే ఏపూరి సోమన్న కారెంట కారు గట్టి 16 కాలు గట్టి ఏ కాలు వస్తావు కడుకో గతముకు కేసీఆర్ కారెనక కారు గట్టి 16 కాలు గట్టి ఏ కార్ల వస్తావు కొడుక గులాబీ సర్కరోడా సుటుముటుం సూర్యపేట నట నడుమ నలగొండ నీవుండేది హైదరాబాదు నీవుండేది జన్వాడ దాని పక్కన గోలుకొండ గోల్కొండ కిలా కింద గోల్కొండ కిలా కింద. బిడ్డ కేసీఆర్ నిన్ను నీ కుటుంబాన్ని రాబోయే ఎన్నికలల్లా రాజకీయంగా గోల్కొండ కిలా కింద రాజకీయంగా మీకు గోరిగర్తం కొడుకో గులాబీ సర్కరోడా అని పాటలు పాడినటువంటి ఇదే ఏపూరి సోమన్న అదే గులాబీ సర్కరోళ దగ్గర నిన్న పాటని అమ్ముకొని ప్యాకేజ్ తీసుకొని మరొకసారి అమ్ముడబోయిండంటేనే ఇటువంటి మాయ మాటలు చెప్పి దొంగ పాటలు వాడి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఓట్లు కొనడానికి మరొకసారి ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇదే ఏపూరి సోమన్నని ముందర పెట్టుకొని రేపు పాటలు వాడించి మళ్ళొకసారి అధికారంలోకి రావాలని వీళ్ళ ప్రయత్నంగా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం కవులు కళాకారులు మేధావులు విద్యార్థులు అందరు ఏకమై ఇటువంటి దొంగలు ఏ రకంగా వచ్చినా పైసలతోనొచ్చినా నోట్లతోనొచ్చినా బీరు బిర్యానీలతోనొచ్చినా తస్మాత్ జాగ్రత్త, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. మరొకసారి ఏపూరి సోమన్న లాంటి నమ్మక ద్రోవులని పాటని పాలకుల దగ్గర పంచన పెట్టి పాలకుల పంచన చేరి పాటను పాలకులకు అమ్మేటటువంటి ఈ పాలకులను ఈ పాటకారులను ఎవరైతే ఉన్నారో రసమయ్య బాలకృష్ణ కావచ్చు మరికొంతమంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర గులాంగిరి చేసుకుంటా పాటలు వాడేటటువంటి కళాకారులకు తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలే. తస్మాత్ జాగ్రత్త ఏపూరి సోమన్న, రాబోయే ఎన్నికలలో నీకు కూడా తగిన బుద్ధి చెప్తారు. మరి మొన్నటికి మొన్న నీవు ఇన్ని రోజులు ఆంధ్ర పాలకులు అయినటువంటి షర్మిలమ్మ దగ్గర పనిచేసినావు, షర్మిలమ్మ దగ్గర పనిచేసుకుంటా మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని విమర్శించినటువంటి నీవు ఈరోజు అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏ రకంగా గులాంగిరి చేస్తావో తెలంగాణ సమాజం నీ దొంగ చేష్టల్ని నీ ప్యాకేజ్ని మొత్తం గమనిస్తుంది. రాబోయే ఎన్నికలలో నీవు ఎమ్మెల్యేవు కావు కదా, వార్డు మెంబర్ కూడా గెలవని మరొకసారి ఏపూరి సోమన్నని హెచ్చరిస్తూ పాటని పాలకుల దగ్గర అమ్ముడవైన ఏపూరి సోమన్నకు తగిన గుణపాఠం చెప్పడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉన్నదని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దొంగ ధరను గద్దె దింపడం తెలంగాణ సమాజాన్ని కాపాడుకుందామని మరొకసారి హెచ్చరిస్తున్నాను.